అందరికీ నమస్కారం. నా పేరు కొండ్రమరెడ్డయ్య. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను అనకాపల్లి పార్లమెంట్కి. మేము నర్సీపట్నం నియోజకవర్గం నుంచి నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి సింతొడ్డుగల్లు జంక్షన్కి యువగాలం పాదయాత్ర లోకేష్ బాబు గారికి స్వాగతం పలకడానికి వచ్చామండి. ఈరోజు యువగాలం పాదయాత్ర చూస్తే కనుక చాలా ప్రభంజనం. ప్రజలు మారుమూలలో ఉన్నటువంటి గృహిణీలు అయితేనేవ్వండి, మొత్తం అందరూ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి యువగాలానికి మద్దతు ఇస్తున్నారు. కారణం ఏంటి అని అంటే ఈ 4.5 ఏళ్ళలో విపరీతమైన నరకం అనుభవించారండి ప్రతి ఒక్కరూ. ఉల్లిపాయ దగ్గర నుంచి, కందిపప్పు దగ్గర నుంచి, వంట నూనె దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి ధరలు ఆకాశాన్ని అంటే ప్రతి గృహంలో ఉన్నటువంటి మహిళ కూడా ఈ ధరలు భరించలేక ఏ పథకాలు ఏయో ఇచ్చారు తప్ప కానీ ఆ పథకాలకి ఏ విధమైనటువంటి నాంది లేదండి. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వారి నెత్తి మీద పడినటువంటి భారాన్ని భరించలేక మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ భారాన్ని అంతా దిగుతుంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఆ పాదయాత్రకు మద్దతు ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 10 మందిని మార్చేటట్టు వచ్చారండి ఇక్కడికి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నిన్నటి నుంచి మేము తుని దగ్గర నుంచి ఫాలో అయ్యి వస్తున్నాము. ఈరోజు అయితే మేము నర్సీపట్నం నియోజకవర్గం నుంచి మద్దతు ఇవ్వడానికి నాతవరం మండలం నుంచి ఇక్కడికి వచ్చాము. మరి ఈ కోణంలో రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ రాకపోతే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము. యువగాలం పాదయాత్రకు మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాము. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారి నాయకత్వం మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, విద్యార్థులకు సరైన చదువులు సౌకర్యాలు లేవు. అలాగనే అట్ ది సేమ్ టైము రైతుకు గిట్టుబాటు ధర లేదండి. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్యుడు బ్రతకడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ బస్ ఛార్జీలు అవనివ్వండి, కరెంటు ఛార్జీలు అవనివ్వండి, విపరీతమైనటువంటి రేట్లు ఎప్పుడూ మేము చూడలేని రేట్లు పెంచేశారు. కాబట్టి ఈ రేట్లన్నీ దిగాలి, ధరలన్నీ స్థిరీకరణ జరగాలి అని అంటే కనుక ఖచ్చితంగా మాకు తెలుగుదేశం పార్టీ రావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్య ప్రజల బ్రతుకు బాగుంటుందని చెప్పేసి సభాముఖంగానే తెలియజేస్తున్నాను సార్.